జనవరి నెలలో మురళీవర ప్రసాదనే ఒక క్యాబ్ డ్రైవర్, అతను టూ వీలర్ క్యాబ్ డ్రైవర్, ఒక కస్టమర్ను ఫిలియన్ రైడర్గా వెనక కూర్చోబెట్టుకొని వెళ్తుంటే ఇక్కడ జియగూడ చౌరస్త దగ్గర, కాజగూడ చౌరస్త దగ్గర బండి స్కిడ్ అయి పడి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద శశిధర్ అని ఇక్కడ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో సంబంధించినట్టు పనిచేస్తున్నారు, కేసు రిజిస్టర్ చేశారు. ఇది యాక్సిడెంట్ కేసు కింద కాజింగ్ మైనర్ ఇంజురీస్ అని చెప్పి కేసు రిజిస్టర్ చేశారు. చేసి ఈ కంప్లైంట్ అయిన వరప్రసాద్ను, క్యాబ్ డ్రైవర్ వరప్రసాద్ను ఆ స్టేషన్కు పిలిచి అతను కేసు రిజిస్టర్ అయింది రిమాండ్ చేస్తామని చెప్పి బెదిరించి డబ్బులు 5,000 రూపాయలు డిమాండ్ చేశారు. తను రిక్వెస్ట్ చేయంగా దాన్ని 4,000 రూపీస్కు దాన్ని రెడ్యూస్ చేసి ఫస్ట్ అడ్వాన్స్గా 2,000 రూపీస్ తీసుకున్నారు. తర్వాత తర్వాత మళ్ళీ రిమైనింగ్ 2,000 రూపీస్ ఈరోజు తెచ్చిస్తానని చెప్తే అతను పంపించేశాడు. మళ్ళీ ఈరోజు వచ్చి 2,000 రూపీస్ డిమాండ్ చేసి తీసుకుంటుంటే ఏసీ వాళ్ళు వచ్చి అతన్ని ర్యాండ్గా పట్టుకున్నాము. దానికి సంబంధించిన వీడియో రికార్డింగ్ కానీ అని ఇన్వెస్టిగేషన్ పర్పస్ తీసుకున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం విచారిస్తాం. మీ పేరు సార్?